ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ అవర్ స్పెషల్ గెస్ట్ రాజ్ కందుకూర్ గారికి చాలా థ్యాంక్స్ సార్, మా ఈ ఉండిపోరాదే ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నాకు ఈ ఛాన్స్ రావడానికి కారణం డైరెక్టర్ సార్ అండ్ కో డైరెక్టర్ సార్, వీళ్ళిద్దరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఈ మూవీ ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ మా ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డిఓపి సార్కి, ఎడిటర్ సార్, అండ్ ఇంత మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ సబు వర్గీస్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేశారు ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్ గారు, ఆల్ ద కో ఆర్టిస్ట్, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి ప్రతిసారి ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే వాళ్ళే అండి ఈ మూవీకి మెయిన్. సో అంత నమ్మి ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్ అండ్ ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త టీమ్తో ఇలా రన్ చేస్తున్నారంటే మెయిన్లీ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ఎందుకంటే ఇంత నమ్మి ఎందుకంటే ఒక 3 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుందండి ఉండిపోరాదే అండ్ ప్రీతి ఇరుబారదే అండ్ పూవే పోగదా. సో ఈ 3 లాంగ్వేజెస్లో కన్నడ అండ్ తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవబోతుంది షార్ట్లీ. అండ్ ఇప్పటి వరకు నేను సాబు గారి గురించి కూడా చెప్పలేదు, బికాస్ మీరందరూ సాంగ్స్ వినాలని నేను సైలెంట్గా ఉన్నా. సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, రెస్పాన్స్, ఒక్కొక్క రెస్పాన్స్ వస్తుంటే రియల్లీ సాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన శ్రీను గారి దగ్గరికి వెళ్తే అవుట్పుట్ డిఓపి అంటే రియల్లీ అతను ఫస్ట్ మూవీలో కూడా చేయలేదండి. నేను చాలాసార్లు వెళ్ళి సార్ చాలా బాగుంది, అవుట్పుట్ చాలా బాగుంది అని చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ కమ్స్ టు మై డైరెక్టర్ సార్, అతను చాలా సపోర్ట్ తోటి నేను ఇక్కడ వరకు వచ్చానండి. అతను ప్రతి షాట్ ప్రతి సీన్లో నన్ను ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాడు. అండ్ టీజరే ద బ్లాక్ బస్టర్ అయింది అండ్ ట్రైలర్ ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలి, ఉండిపోరాదే టీమ్, లవ్ యూ సో మచ్. ఉండిపోరాదే టైటిల్ బాగుంది అసలు. ఇక్కడంతా పాజిటివిటీ చూస్తుంటే ముందుగా నాకు లింగేశ్వరి గారిని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన గురించి స్టడీ చేశాను నేను, ఆయన న్యూమరాలజీ కానీ ఆయన ఇచ్చే గైడెన్స్ కానీ చాలామంది తీసుకుంటారు. సో ఒక నిర్మాతగా ముందు సినిమా గురించి మాట్లాడుకోవడం కన్నా ఆయన సినిమా ఇయర్లో 2019లో ఎప్పుడు స్టార్ట్ చేశారో అన్నీ చూసే చేసుకుని ఉంటారు. కాబట్టి ఆయన సక్సెస్ రేట్ ఆయన శిష్యులందరూ ఎలా చూస్తున్నారో, వాళ్ళని గైడ్ చేస్తున్న వ్యక్తిగా ఆయన 100% సక్సెస్ కోరుతున్నారు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన అన్నీ చూసుకునే దిగి ఉంటారు కాబట్టి. పాయింట్ నెంబర్ 2, కమింగ్ టు ది విజువల్స్, నేను చూసిన 2 మినిట్స్ 2.5 మినిట్స్ లేకపోతే ఒక 4 మినిట్స్ సాంగ్ చూస్తే నాకు టెక్నికల్గా బాగుంది అనిపించింది. ఆయన నన్ను అడిగారు, రాజుగారు మీకు ఎలా అనిపించిందని. ఎప్పుడైతే ఎనీ స్టోరీ అది సైజ్ చిన్న సినిమానా పెద్ద సినిమా అన్నది పక్కన పెట్టండి. ఈ మధ్య మీరు లాస్ట్ 4-5 ఇయర్స్లో గ్రాఫ్ చూడండి, చిన్న సినిమాలు చాలా హిట్స్ కొడుతున్నవే చూస్తున్నాం. అంటే కథని నమ్ముకొని కనుక మీరు వస్తే ఒక 2 అవర్స్ కనుక ఆడియన్స్ని మనం నిజంగా వాడిని మన చేతులు పెట్టి తీసుకెళ్ళగలిగితే నడిపించుకుని ముందుకి, వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తాను మనం పెట్టే 100 రూపాయలు బాహుబలికైనా అదే 100 రూపాయలు, ఒక చిన్న సినిమాకైనా అదే 100 రూపాయలు, ఎందుకంటే కూర్చునే స్క్రీన్ అదే, చూసేది అదే, దాంట్లో ఉన్న కంటెంట్ దట్ స్పీక్స్. సో మీరు కనుక మీరు చూసుకున్న విజువల్స్ ప్రకారంగా నేను అనుకోవడం ఏంటంటే మంచి స్టోరీ ఉంది, ఒక హ్యూమన్ ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు ఫాదర్ అండ్ డాటర్ కావచ్చు లేకపోతే బాయ్ అండ్ గర్ల్ మధ్య కావచ్చు, ఒక కాన్ఫ్లిక్ట్ కనుక కరెక్ట్గా ఉంటే షూర్గా చూస్తారు. అలాగే కమింగ్ టు మెయిన్ లీడ్ తరుణ్, తేజ్ అండ్ లావణ్య బాగా చేస్తున్నారు. లావణ్య తెలుగు అమ్మాయి అనుకుంటాను, ఐ ఫెల్ట్ గుడ్. తెలుగు వాళ్ళు అంటే మేము ఆనెస్ట్లీ వెతుకుతున్నాం తెలుగు వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని. అప్పటికి పక్క రాష్ట్రాల నుంచి తీసుకు చేయాల్సి వస్తుంది, తెలుగు అమ్మాయిలు ఇంకా మరింత ముందుకు రావాలి అని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయిని చూస్తే చాలా ప్రామిసింగ్గా ఉంది. తరుణ్ తేజ్ చాలా ఎనర్జెటిక్గా బాగున్నాడు, అంటే దాంట్లో క్లీన్ షేవ్ లుక్ తోటి ఇంకా మచ్ యంగర్, ఒక స్కూల్ కిడ్ లాగా బాగున్నారు, వెరీ గుడ్. అండ్ కమింగ్ టు శ్రీనివాస్ గారి కెమెరా బాగుంది, చాలా బాగుంది. అండ్ మ్యూజిక్, ఐ థింక్ లైఫ్ ఆఫ్ ఇట్ మ్యూజిక్. దీనికి మ్యూజిక్ ఇద్దరు చేశారని చెప్తున్నారు మీరు, సాబు అండ్ మహావీర్. మహావీర్ బ్యాక్గ్రౌండ్ చేశారు, అలాగే ఉండిపోరాదే సాంగ్ చేశారు. ఉండిపోరాదే సాంగ్ లింగేశ్వర్ గారు రాశారు, దట్స్ వాట్ ఐ రిమెంబర్ కదా. అండ్ దెన్ సో కమింగ్ టు డెఫినెట్లీ ఒక విధంగా ఎలా చూసినా కానీ నాకు
పాజిటివిటీ కనిపిస్తుంది దీంట్లోనూ. అండ్ ఎడిటర్, కమింగ్ టు ఎడిటర్ జేపీ, రైట్? జేపీ కరెక్ట్ కదా? ఎస్, ఎడిట్ కూడా క్రిస్ప్గా కనుకోండి. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ గుడ్ జాబ్, ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి ప్రామిసింగ్. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ నవీన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నవీన్, యు ఆర్ ద క్యాప్టెన్. ఐఎమ్ ష్యూర్ యు మస్ట్ హ్యావ్ టేకెన్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ డెఫినెట్లీ మీరు అనుకున్నట్టు కానీ క్రిస్ప్గా కానీ కట్ చేసి మంచి కథ చెప్తే చూస్తారు, చూసే టైం వచ్చింది. సో రైట్ టైం చూసుకొని రిలీజ్ చేయండి. ఎనీ సైడ్, ఎనీ టైం మా సైడ్ నుంచి ఎనీ సపోర్ట్, వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ. అండ్ మీరు డెఫినెట్లీ మంచి టైప్ ఆదిత్యతో చేసుకున్నారు, వాళ్ళు కూడా బాగా ప్రమోట్ చేస్తారు. విష్ ఆల్ ది టీమ్ ఆఫ్ ఉండిపోరాది ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్ అహెడ్. చీర్స్. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ లింగేశ్వర్ గారికి, అదేవిధంగా మా డైరెక్టర్ నవీన్ నాయన్ గారికి, రాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మన సినిమాకి, మా మూవీకి చీఫ్ గెస్ట్గా వచ్చిన రాజ్ కందుకూరి గారికి గుడ్ ఈవినింగ్ సార్. మంచి మూవీ సార్, ఎస్పెషల్లీ ఒక ఎఫెక్షన్ ఉన్న మూవీ. చాలా సెకండ్ హాఫ్ చాలా టీన్గా ఉంటుంది, మీలాంటి వాళ్ళు చూస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ నైటే అయిపోయింది సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది. ఒక తండ్రి ఒక బిడ్డ మధ్యలో ఉండే ఎఫెక్షన్ చాలా గొప్పగా ఉంటుంది సార్. రియల్లీ నేను బ్యాక్గ్రౌండ్ అంత లైవ్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎమోషనల్ కూడా ఉంటుంది, ముఖ్యంగా మీరు ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక మెసేజ్ మూవీ. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ అండి.